తెలంగాణలో టీడీపీ పరిస్థితి సంబంధించి అడిగితే ఏం చెప్తారు? రీసెంట్ గా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్ రమణ గారు కూడా రాజీనామా చేసి బయటికి పోవడం జరిగింది. ఆ అధ్యక్షుని మార్చే విధానాలు కావచ్చు, లేదంటే కొత్త అధ్యక్షుని ఎన్నుకునే విధానాలు కావచ్చు, మళ్ళీ బక్కిన నరసింహులు గారికి మళ్ళీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జరిగింది. ఈ అధ్యక్ష పదవికి మార్పు సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణ టీడీపీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. తెలంగాణ టీడీపీ విల్ బౌన్స్ బ్యాక్ ఫర్ ష్యూర్, నో మ్యాటర్ వాట్. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఓన్లీ కాంగ్రెస్ ఏ కనిపిస్తుంది. ఖచ్చితంగా మూడో పార్టీగా మేము థర్డ్ బిగ్గెస్ట్ పార్టీగా మేము అవతరిస్తాము. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా 20 నుంచి 25 సీట్లు, కాకపోతే కనీసం 15 నుంచి 20 సీట్ల వరకైనా ఖచ్చితంగా మేము కొడతాము. మా దగ్గర మంచి మంచి నాయకులు ఉన్నారు. పొగాకు జయరాం దగ్గర నుంచి, జ్యోత్స్న దగ్గర నుంచి చాలా మంది యువ నాయకులు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా మాకు అదేం పెద్ద సమస్య కాదు. తెలంగాణలో క్యాడర్ ఉంది, తెలంగాణలో బేస్ ఉంది. మాకు ఖచ్చితంగా నాయకులు పోతారేమో కానీ కార్యకర్తలు ఎప్పుడు తెలంగాణ మా టీడీపీ పనిచేస్తూ ఉంటారు. సరేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే తెలంగాణ టీడీపీ కాదు, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే బీసీల పార్టీ అని నమ్ముతారు ఇది. బట్ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. ఎల్ రమణ గారు పోయారంటే ఆయన రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితం గురించి చూసుకొని పోయి ఉంటారు. అదే పెద్ద సమస్య కాదు. ఎంతమంది పోతున్నారు, ఎంత పోట్లేదు కాదు. మేము సృష్టిస్తూనే ఉన్నాం, మేము నాయకులు తీర్చిదిద్దుతూనే ఉన్నాం, నాయకులు పోతూనే ఉన్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. 2024 కాకపోతే 29 లో అయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. తెలంగాణలో ప్రజలు రియలైజ్ అవుతారండి, ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరు ఏం చేశారు, ఏ పార్టీ ఏం చేసింది, తెలంగాణను ఎవడ అభివృద్ధి చేశారని తెలుసుకున్న రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో పూర్వవైభవంతో అధికారంలోకి వస్తుంది. ఒకవేళ ఎల్ రమణ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ ఆఫీస్ లోనే చూస్తుంటే ఎన్టీఆర్ భవన్ లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి తెలంగాణ టీడీపీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది అనేటువంటి కామెంట్స్ టీడీపీ ఆఫీస్ వేదికగానే చేశారు. ఆ తర్వాత అధ్యక్షుని ఎన్నుకునే పనిలో మళ్ళా బక్కెన నరసింహగారిని పెట్టారు అంటే ఒకవేళ అధ్యక్షుని ఎన్నుకునే విధానంలో టీడీపీ ఫెయిల్ అయింది అంటారా, లేదంటే చంద్రబాబు గారు ఇంకా అదే పాత మోస ధోరణి అవలంబిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మోస ధోరణి కాదండి, కాకపోతే ఏంటంటే సీనియర్లు ఉన్నారు కదా అధ్యక్షులు. ఎప్పుడైనా సరే యువ నాయకుల్లో ఇప్పుడు మనకి ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక పోరాటం చేసి 2-3 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కానీ లేదా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కానీ ఉంటే గనక పార్టీని సరైన గైడింగ్ చేస్తారని. ఇప్పుడు తెలుగు యువ నాయకుడుగా మన పొగాకు జయరామ్ పెట్టారు, అదేవిధంగా మహిళా మన ఈమె గారు జ్యోత్స్న గారు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది మన యువ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు, అలాగే లేదు అందరికి మంచి మంచి. నర్సిరెడ్డి గారు ఉన్నారు, నర్సిరెడ్డి గారు కూడా కీ పొజిషన్ లోనే ఉన్నారు. అంటే ఏంటంటే ఒక పెద్ద సీనియర్ ఒక నాయకుడు రాజకీయాలు అంటే ఏంటో తెలిసిన ఆయన ఉంటే కనుక ఆయన గైడ్ చేస్తాడు. తెలంగాణకి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మీ అంతటి మీరు ఎదగండి, మీ కాలమే నేను నిలబండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తెలంగాణ రాజకీయాల్లో 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కలగజేసుకోవాలి. తెలంగాణ నాయకులకు ఏం చెప్పారు, మీ సొంతగా మీరు ఎదగండి అని చెప్పి వదిలేశారు. మరి వాళ్ళ సొంతగా వాళ్ళు ఎదగాలి కానీ అంతసేపు చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే ఎలా చేస్తారు కదా, చేయలేరు కదా. చంద్రబాబు ఆంధ్ర చూసుకుంటారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు, చూసుకోవాలి, వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. నో డౌట్ మా యువ నాయకులు అందరు ఉన్నారు. ఈ 2024 కాదు 29 లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే అది కూడా ప్రొవైడెడ్ తెలంగాణలో ప్రజలు తప్పకుండా, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఎవరు అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని ఆలోచిస్తారు. ఆలోచించిన రోజు తప్పకుండా మేము ఏ అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే గెలిపించి పంపించే రోజు దగ్గరలోనే అన్న విషయం కూడా చెప్తున్నాను మీకు. అధ్యక్షుని ఎన్నుకునే క్రమంలో ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా టీడీపీ వైపు చూసిన పరిస్థితిని కూడా చూసాము. ఆ క్రమంలో బక్కిన నరసింహుల గారిని అధ్యక్షుడిగా పెట్టడం వల్ల టీడీపీ గానీ తెలంగాణ టీడీపీలో ఒక రూపాయి ఉపయోగం ఉందా అంటే ఏం చెప్తారు? అండ్ సీనియర్ నాయకుడు అండి, ఇప్పుడు చాలా మంది బ్యాక్ ఎండ్ లో గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మేము వచ్చామనుకోండి, అక్కడ మేము వచ్చిన 6 మంత్స్ లో కనీసము ఒక మేమంటూ ఒక 5-6 వేల ఓట్లు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. మినిమం 5-6 థౌసండ్ ఓట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆ 5-6 థౌసండ్ ఓట్స్ కనీసం ఎన్నో ఏదో నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి. ఆ 5-6 థౌసండ్ ఓట్స్ చేసే వాళ్ళలో అలా మాలాగానే వాళ్ళు కూడా చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు కూడా. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, చాలా పనిచేశారు పార్టీలో, చాలా క్రియాశీల నాయకుల్లా ఉన్నారాయన. సో తప్పకుండా ఆయన వల్ల ఏం రూపాయి ఉపయోగం అనేది ఎందుకుంటుందండి. పార్టీ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే తప్పకుండా ఆయన చాలా స్ట్రాంగ్ లీడరు, టాల్ లీడరు. విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ తెలంగాణలో మంచి పునాది మన పూర్వవైభవం వచ్చేలాగా తప్పకుండా పనిచేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.